50% తగ్గిస్తాం, పాతే రద్దు చేస్తాం మెయిన్. దానికి కూడా ఇక్కడ లాజిక్ ఏంటంటే, నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజ్యాంగం ప్రకారం మున్సిపల్ నిధులను వాడుకునే హక్కు మాకు ఉంటుంది, ఇందులో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం అనే తేడా ఉండదని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కరెక్టే, వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారని ఇచ్చారంట అట్లాగా. ఇప్పుడు వాస్తవంగా అయితే 73-74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు వెళ్ళాలి, కానీ ఇప్పటికీ బైపాసే నడుస్తే మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో కూడా ఆ వ్యవస్థని చెడగొట్టింది మనోళ్ళే. ఇప్పుడు గుజరాత్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, రాజస్థాన్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, మధ్యప్రదేశ్ సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, ఛత్తీస్గఢ్ సక్సెస్ అయిందంటే కూడా ఆ వ్యవస్థ వల్లే. గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులు వెళ్తాయి, అట్లాగ వాటిని చెడగొట్టిన చోట ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఛత్తీస్గఢ్లో మొదట్లో అట్లా వెళ్ళాయి, తర్వాత చెడగొట్టారు, ఫెయిల్ అయింది బీజేపీ. అక్కడ గుజరాత్లో ఎప్పటికి వెళ్తుంది కాబట్టి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓ పల్లెటూరులో ఓ ఫ్యాక్టరీ పెట్టాలండి గుజరాత్లో. నేను విన్నది ఏంటంటే, మనకు మళ్ళీ ఇక్కడ అది రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చేది జనం దగ్గర నుంచి సేకరించి, అక్కడికి మనం వెళ్ళగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, తీసుకెళ్తాడు, ఆ ఊర్లో చూపెడతాడు, మీకు 4-5 ప్లేసెస్ చూపెడతాడు. నచ్చాక ఆ ఊరు సర్పంచి, ఆ ఏరియా వార్డు మెంబరు, ఆ స్థల యజమానితో పాటు అతనితో పాటు ఒక 5 రమ్మంటారు. వీళ్ళని మీతో కూర్చోబెడతారు, మీటింగ్ పెడతారు. వాడు రేటు చెప్తాడు, గవర్నమెంట్ అధికారిక రేటు 15 లక్షలు ఉంది, మీరు ఇంకో 5 లక్షలు వేసియండి అని చెప్తాడు సర్పంచ్. 20 లక్షలు వేసియండి అంటాడు. మా బేరం ఆడతాం మనం, లేదండి 20 మా దగ్గర ఫిక్స్ అంటాడు. 20 లక్షలు ఇచ్చేస్తే మీకు ఫెసిలిటీ ఏమిస్తుంది గవర్నమెంటు? డైరెక్ట్గా రోడ్ వేస్తుంది అక్కడికి, రోడ్డుకి అయ్యే ఖర్చు గవర్నమెంట్ పెట్టుకుంటుంది, కరెంటుది వితౌట్ లంచం నేరుగా తెచ్చి కనెక్షన్ పెడతారు, ఆటోమేటిక్గా నడిచిపోతుంది అక్కడ. పంచాయతీకి ఆ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ అట్లా ఎక్కడ సచ్చింది? పంచాయతీరాజ్ సంస్కరణల గురించి కొట్లాడినటువంటి పాపం బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ఇందులోకి వచ్చాక ఆయనే వదిలేసుకున్నాడు. ఆయన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చంద్రబాబు మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసింది ఆయన. ఆయన ఫైట్ చేసినప్పుడే ఇవ్వాలి, ఇంక ఇప్పుడేమిస్తారు? ఈయన ఇస్తాడా? పోనీ, మున్సిపాలిటీలు కార్పొరేషన్స్కి నేరుగా నిధులు ఉంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకే ఓ ఇది ఉంది. ఇప్పుడు కూడా ఏంటి, స్వచ్ఛ భారత్ నిధులు ఉన్నాయి, నేరుగా కార్పొరేషన్లకు నడుస్తున్నాయి. అసలు వాస్తున్న శానిటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తోనే, కార్పొరేషన్ స్కూల్స్కి నడుస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లే. అట్లాగే కార్పొరేషన్లో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్లకి, నాట్ ఓన్లీ కార్పొరేషన్, పల్లెటూళ్ళకి కూడా ఇచ్చేది అదే. మధ్యాహ్న భోజనం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే. కార్పొరేషన్లలో మ్యాక్సిమం అయ్యేవన్నీ అంటే పంచాయతీలు స్థానిక సంస్థలకు వచ్చే వాటిలో 300 అయ్యే రోడ్ల గ్రాంట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి దానికి జాయింట్ అమౌంట్ వేసుకోవాలి. 100 రూపాయలు అవుద్దంటే కేంద్రం 60 ఇస్తుంది, 20 రాష్ట్రం 20 కార్పొరేషన్ పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే నడుస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నుంచి వీళ్ళు మింగేసిన తర్వాత మిగిలిన దాన్ని కొంత ఇస్తే దాంట్లో వేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ సెంటర్లో ఉంది మోడీ, వీళ్ళకి వ్యతిరేకమే. పోనీ డైరెక్ట్గా ఆయన ఏమి ఇవ్వలేడుగా, వీళ్ళు పోనీ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్తో ఉన్నదే లేదు. ఇవన్నీ వినడానికి బాగుండే ఉపన్యాసం.